చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం రెంటకుంట్ల గ్రామ వాలంటీర్ సోమ్యపైన రెంటకుంట్ల వైఎస్ఆర్సీపీ కార్యదర్శి సావిత్రమ్మ విచక్షణ రహితంగా ప్రవర్తించింది. గతంలో కూడా ఇలా ఎన్నోసార్లు సోమ్యను పిలిచి మర్యాద లేకుండా మాట్లాడింది సావిత్రమ్మ. వేరుశనకాయల విత్తనాలు పంపిణీ హౌసింగ్ లిస్టులో తన మద్దతుదారులైన వైఎస్ఆర్సీపీ వాళ్లకు మాత్రమే చేయాలని డిమాండ్ చేసింది. మిగిలిన పార్టీ వారికి తన అనుమతి లేనిదే చేయకూడదని హుకుం జారీ చేసింది సావిత్రమ్మ. తన పరిధి ఏమీ లేదని ఆన్లైన్లోనే చేసుకోవాలని చెప్పిన వాలంటీర్పై ఆమె దాడి చేసింది. తనకు న్యాయం చేయాలని అధికారులు పోలీసులను ఆశ్రయించింది వాలంటీర్ సోమ్య. ఫస్ట్ ఇంకా ఆమె కార్యదర్శి సావిత్రమ్మ, ఆమె హస్బెండ్ పేరు గోపి. నేను ఒక గ్రామ వాలంటీర్ గా వర్క్ చేస్తా ఉంటే టీడీపీ వాళ్ళకి చేయకూడదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే డ్యూటీ చేయాలా, టీడీపీ వాళ్ళకి ఏమాత్రం కొంచెం కూడా ఒక పిన్ టు పిన్ కూడా హెల్ప్ చేయకూడదు, అసలు వాళ్ళకి ఎందుకు చేయాలా, టీడీపీ వాళ్ళకి మాత్రమే చేయాలా అనేసి గొడవ చేస్తున్నారు. దానివల్ల నేను సరైన అనేసి సైలెంట్ అయిపోయాను. తర్వాత కరువు పని కూడా కరువు పని మేము పెట్టుబడి పెట్టి చేపిస్తాం కదా, మీరు ఎందుకు వాళ్ళని ఆఫీసర్స్ అంతా తిట్టుకున్నారు సార్? ఏపీ సార్ మా మోహన్ ఫీల్డ్ అసిస్టెంట్ సార్ వచ్చి మీటింగ్ పెట్టినారు ఊర్లో, వాళ్ళంతా ఎందుకు తిట్టుకొని వచ్చి ఊర్లో మీటింగ్ పెట్టారు, అదంతా పెట్టాల్సిన అవసరం లేదు. నేను పెట్టించి 10 మందిని పెట్టించి పంచి రాత్రి చేసి తినమని తీపి చేయించాం కదా, తీపిచ్చేసి లెక్క రాసి వాళ్ళ అమౌంట్ మనము డ్రా చేసుకుంటాం కదా, వాళ్ళ అకౌంట్ లో మనం తీసుకోవచ్చు కదా అనేసి గొడవ చేసింది. అప్పుడు కూడా మేము సైలెంట్ గా వచ్చేసాము. సైలెంట్ గా వచ్చేసి ప్రశాంత్ నగర్ లో 2 నెలలు చేస్తాను. ప్రశాంత్ నగర్ వచ్చేసిన దానికి ఇప్పుడు లేనివి పోనివి అంతా చెప్పి ఊర్లో వాళ్ళంతా మా ఇంటి దగ్గరికి జగడానికి పంపించడము అలా అంతా చేసింది. మ్యాపింగ్ వేరే వాళ్ళకి నేను చేసుకున్న ఇండ్లంతా వేరే వాళ్ళకి ఇచ్చి మ్యాపింగ్ చేపించింది. తను చెప్పినట్లు డ్యూటీ చేయాలా, సార్ వాళ్ళకి సావిత్రమ్మ ఆమె ఎంపీడీ ఆఫీస్లో మేడం మీరు చెప్తే మేము అది చేయాలా, కానీ అలా చేయకూడదంట, ఆమెకి అనుగుణంగా చేయాలంట, ఆమె మాట వినాలంట, ఆఫీస్లో జరిగే పిన్ టు పిన్ ఏదైనా సరే ఆమె చెప్పాలంట, ఆమె చెప్పే డ్యూటీ చేయాలంట, ఆమె చెప్పకుండా ఏది ఒకటి కూడా చేయకూడదంట. అందుకనేసి 2-3 రోజుల్లో టోకన్స్ చెనికాయ టోకన్స్ ఇస్తాము అని చెప్పి అందరికీ చెప్పాము, కానీ మేమే కాల్ చేసి చెప్తాము టోకన్స్ ఇచ్చేటప్పుడు అని చెప్పాము. అది వినకుండా ఆమె వేరే వాళ్ళకి చెప్పించి ఫోన్ ఇస్తా అంటారు అని చెప్పేసి కావాలనేసి మా ఇంటి పైకి పంపించింది. మార్నింగ్ 6:00కి వాళ్ళని జగడానికి పంపించింది. తర్వాత నేను సచివాలయం వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాను, అలా రూల్ ఇదిగా మాట్లాడితే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వమని చెప్పినారు. నేను అంత అప్పుడు సైలెంట్ అయిపోయాను. నిన్న ఏం చేసిందంటే నేను అంతా కాల్ చేసి వేరే వాళ్ళ దగ్గర అంతా కాల్ చెప్పించి వెళ్ళండి అడగండి చెనిక్కాయ ఇస్తా అన్నారు, వచ్చేసిందా ఎప్పుడు వచ్చేసింది, మేమంతా తీసుకొని వచ్చేసింది అని చెప్పి వాళ్ళకంతా కూడా చెప్పంపించింది. వాళ్ళకంతా చెప్పంపించి సరే అనేసి మేమేం చేసామంటే ఇలా అంతా ఎందుకు అంటే ఇలా అంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు, అసలు మేము వచ్చేసాం కదా, మీకు కాదనుకోని మేము వచ్చేసాము, నీకు నచ్చలేదు మేము వచ్చేసాము, మాకు నచ్చలేదు అని చెప్పేసాం కదా, ఈ ఊరికి మేము రాలేదు, మేము చేయలేదు డ్యూటీ అలా అనేసి మేము వచ్చేసాం కాబట్టి తర్వాత